అందరికీ की నమస్కారం ముందుగా అందరికీ की దసరా శుభాకాంక్షలు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ ఐడియాస్ ఎట్ హోమ్ పద్మ ఈ రోజు మన వీడియోలో మీకు థంబ్ నైల్ చూసినప్పుడు అర్థమయ్యే ఉంటుందండి దసరా ఉత్సవాలు అన్నది వేరువేరు ప్రాంతాల్లో వేరువేరుగా జరుపుకుంటూ ఉంటారు సో ఆ దసరా ఉత్సవాలు అన్నది తెలుగు రాష్ట్రాల్లోని అలాగే నార్త్ లోని ముఖ్యంగా ముంబైలో ఎలా జరుపుకుంటారు అన్నది ఈ వీడియోలో నేను తెలియజేయాలనుకుంటున్నానండి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కానీ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ సో దసరా ఉత్సవాలు నాకు తెలిసినంత వరకు నేను ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి ఎవరికైనా ఏదైనా తప్పుగా అనుకుంటే మాత్రం ఏం అనుకోవద్దండి సారీ ఫర్ దట్ సో ముందుగా ఆంధ్రాలో దసరా ఉత్సవాలు ఎలా చేస్తారు అని చూద్దాము ఇక్కడ దసరా ఉత్సవాలు అనేది అందరూ చేసినట్లే 9 రోజులు చేస్తారండి ఈ 9 రోజులు దసరా ఉత్సవాల్లో అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అలంకరణ చేసి పూజిస్తూ ఉంటారు అలాగే అవి ఏవేవి రూపాలు ఏ నైవేద్యాలు పెడతారు ఎలా పూజ చేస్తారు అనేది నేను ఇంతకు ముందు ఒక వీడియో చేశానండి సో ఆ వీడియో మీరు చూడాలి అనుకుంటే నేను ఇక్కడ ఒక ఐ కార్డ్ ఇస్తానండి ఆ ఐ కార్డ్ ద్వారా మీరు చెక్ చేయొచ్చు ఇంకా మనం 9 రోజులు 9 రూపాల్లో అని చెప్పాం కదా అలాగే ఇక్కడ ముఖ్యంగా ఆంధ్రాలో దసరా ముందు 2 రోజుల ముందు కాని ఒక రోజు ముందు కాని భవానీ మాలని వేస్తారండి ఈ భవానీ మాల వేసి 9 రోజులు దీక్ష అలగి చేస్తారు అక్కడ పూజ అని భజన అని నైవేద్యాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి 9 రోజులు కూడా ఇలా 9 రోజులు దీక్ష పెట్టిన తర్వాత 10వ రోజు విజయదశమి రోజునే విజయవాడ దుర్గాదేవి గుడికి వెళ్లి మాలని అయితే విసర్జిస్తారండి ఇది జనరల్ గా అక్కడ జరుగుతూ ఉంటుంది ఈ పూజ జరిగేటప్పుడు అగ్నిగుండంలో నడవడం కాని లేకపోతే ఉపవాసాలు ఉండడం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు కొంతమంది అదంతా కూడా అమ్మవారి కటాక్షం ద్వారానే మనం చేయగలుగుతామని నమ్ముతూ ఉంటారండి అలాగే ఇక్కడ మిగిలినవి కుంకుమ పూజలు ఎక్కువ జరుపుకుంటూ ఉంటారండి ఈ కుంకుమ పూజలు అనేవి ప్రతిరోజు కూడా దుర్గాదేవుల్లో జరుగుతూ ఉంటాయి ఆ కుంకుమ పూజలు అనేది కూడా ఒక్కొక్క రూపంలో ఒక్కొక్కలా చేస్తాము కదా అక్కడ పండితులను పెట్టుకొని చేసే వాళ్ళు ఉంటారు అలాగే ఇంటిలో పీఠం పెట్టుకొని రోజు కూడా ఉపవాసం ఉండి జాగరణ చేసి పూజ చేసే వాళ్ళు ఉంటారండి ఈ విధంగా అయితే దసరా ఉత్సవాలు 9 రోజులు జరిగిన తర్వాత 10వ రోజు ఎవరైతే అమ్మవారిని పూజించి ఇన్ని రోజులు ఉపవాసం చేసి ఏదైతే ఉన్నారో 10వ రోజు వీళ్ళు విజయదశమి రోజుని మొత్తము అమ్మవారికి పూజ అయిన తర్వాత నైవేద్యాలు అనేది పెడతారండి నైవేద్యాలు అంటే ఉపారం అని చెప్తారండి అంటే బూర్లు వండి అలాగే పొంగలి చేసి అమ్మవారికి నైవేద్యం అర్పించి 10వ రోజులో అక్కడ విజయదశమి అనేది పూర్తవుతుందండి ఇది ఆంధ్రాలో జరిగే పద్ధతి మొదటి రోజు శైలిపుత్రి రెండవ రోజు బాలత్రిపుర సుందరి మూడవ రోజు గాయత్రీదేవి నాలుగవ రోజు అన్నపూర్ణాదేవి ఐదవ రోజు లలితాదేవి ఆరో రోజు మహాలక్ష్మి ఏడవ రోజు సరస్వతీదేవి ఎనిమిదవ రోజు దుర్గాదేవి తొమ్మిదవ రోజు మహిషాసురమర్దిని పదవ రోజు రాజేశ్వరీదేవిగా పూజలు జరిగిన తర్వాత దసరా ఉత్సవాలు అయితే ముగుస్తాయండి దసరా ఉత్సవాలు అనేది తెలంగాణలో ఎలా జరుగుతాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఇక్కడ దసరా పండుగలో బతుకమ్మ పండుగ అంటారు దీన్నే సద్దుల పండుగ అని కూడా అంటారండి ఇది కూడా 9 రోజులు 9 రకాలుగా బతుకమ్మని చేస్తారండి ఇక్కడ 9 రకాలుగా బతుకమ్మని చేసేది దసరాకు ముందు 2 రోజులు కానీ ఒక రోజు ముందు అంటే అమావాస్య రోజుని దానే ప్రేత అమావాస్య అని కూడా అంటారండి ఆ అమావాస్య రోజు నుంచి మొదలుకొని 9 రోజులు కూడా ఈ పూజ అనేది చేస్తారండి 9 రోజులు 9 రకాలుగా బతుకమ్మని పెట్టి 9 రకాలు 8 రకాల నైవేద్యాలతో ఈ పూజ అనేది చేస్తారండి దసరా ఉత్సవాల్లో ఇక్కడ ఏదైతే దసరా పండుగలు జరుగుతాయో ఆ దసరా పండుగలో బతుకమ్మ అంటే వేరు వేరు రకాల పువ్వులను అంటే ముఖ్యంగా సంగడి పువ్వులతో త్రికోణాకారంలో పువ్వుల్ని పెట్టి పైన పసుపు ముద్దను పెడతారండి ఇక్కడ పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ కూడా ఏ రోజుకు ఆ రోజు సాయంత్రము బతుకమ్మ ఆడతారండి
ఇది అక్కడ ఆచారంగా వచ్చేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగను రాష్ట్రీయ పండుగగా మార్చడం జరిగింది తొమ్మిది రకాల బతుకమ్మ అని చెప్పాం కదండి తొమ్మిది రకాల్లో మొదట వచ్చేసరికి ఎంగిలి పూల బతుకమ్మ అండి ఇక్కడ పువ్వుల్ని పూజించడం అనేది విశేషంగా జరుగుతుంది అలాగే దీన్ని అమావాస్య రోజున చేస్తారండి ఎంగిలి పూల బతుకమ్మ అనేది దీన్ని మహాలయ అమావాస్య అని కూడా అంటారు నువ్వులు బియ్యం నూకలు కలిపి నైవేద్యంగా చేసి పెడతారండి రెండోది వచ్చేసరికి అటుకుల బతుకమ్మ ఇక్కడ ముద్దపప్పు అటుకులు నెయ్య నెయ్య బెల్లం కలిపి నైవేద్యంగా పెడతారండి మూడోది వచ్చేసరికి ముద్దపప్పు బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మకి ఇక్కడ నైవేద్యంగా ముద్దపప్పు బెల్లం నెయ్య కలిపి నైవేద్యంగా పెడతారండి నాలుగోది వచ్చేసరికి నానే బియ్యం బతుకమ్మ ఇక్కడ వచ్చేసరికి బియ్యంలో బెల్లం నెయ్య పాలు కలిపి నైవేద్యంగా పెడతారండి ఐదు అట్లు బతుకమ్మ ఇక్కడ నైవేద్యంగా అట్లు లేదా దోశలు అన్నది పెడతారండి ఆరోది వచ్చేసరికి అలిగే బతుకమ్మ అలిగే బతుకమ్మకి నైవేద్యంగా ఏమీ పెట్టరండి ఏడోది వచ్చేసరికి వేపకాయల బతుకమ్మ అంటే బియ్యం పిండిని వేపకాయలా చేసి దాని నూనెలో వేగించి నైవేద్యంగా పెడతారండి వెన్న ముద్దల బతుకమ్మ దీంట్లో వెన్న నువ్వులు లేదా నెయ్య బెల్లం కలిపి నైవేద్యంగా పెడతారండి తొమ్మిది సద్దుల బతుకమ్మ ఈ రోజున కొబ్బరి అన్నము చింతపండు పులిహార పెరుగన్నము నువ్వులన్నము ఇలా ఐదు రకాల అన్నాలని నైవేద్యంగా పెట్టి అమ్మవారిని ఆ రోజు సాయంత్రం చెరువులో అయితే ఈ బతుకమ్మని నిమజ్జనం చేస్తారండి ఆరు ఏదైతే పసుపు ముద్ద పెట్టి గౌరీ పూజ చేశారో అది పుస్తులకి అంటే మంగళసూత్రాలకి పెట్టుకుంటారండి భర్త ఆయుర ఆరోగ్యాలతో ఉండడానికి ఈ బతుకమ్మ పండుగ అనేది చాలా ఘనంగా తెలంగాణలో చేస్తారండి దీంట్లో ఆఖరి రోజుని బలిదాని చేస్తారండి రొట్టెను బెల్లం నెయ్య కలిపింది అందరికీ పంచి అందరికీ శుభం కలగాలని ఈ బతుకమ్మ పండుగనైతే తెలంగాణలో చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు ఇప్పుడు మహారాష్ట్ర క్యాపిటల్ అయిన ముంబైలో దసరా ఉత్సవాలన్నీ ఎలా జరుగుతాయో చూద్దామండి ఇక్కడ కూడా తొమ్మిది రోజులు కూడా చాలా ఘనంగా దసరా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయండి ముఖ్యంగా ఇక్కడ ప్రతి ఒక్క సొసైటీలోని కానీ బిల్డింగ్లో కానీ ఎవరి ఇంటి దగ్గర వాళ్ళ అమ్మవారి పూజానికి పెట్టుకోవడం జరుగుతుంది అలాగే సొసైటీల్లో కూడా పెడుతూ ఉంటారండి ఇక్కడ తొమ్మిది రోజులు కూడా గర్భ ఆడటం అన్నది విశేషము గర్భ అంటే కోలాటం అంటారు కదండి సాయంత్రం చేసి కోలాటాన్ని ఆడుతూ ఉంటారు మనము ఆంధ్రాలో ఒక తొమ్మిది రకాల అమ్మవారి రూపాలని పూజిస్తే తెలంగాణలో తొమ్మిది రకాలుగా బతుకమ్మను పూజిస్తే ఇక్కడ ముంబైలో తొమ్మిది రంగుల విధంగా వాళ్ళు దసరా ఉత్సవాలు జరుపుకుంటారండి అంటే రోజుకు ఒక రంగు అన్నమాట రోజుకు ఒక రంగు వస్త్రాలు ధరించి గర్భ అన్నది వాళ్ళు సాయంత్రం చేసి ఆడుతూ ఉంటారండి ఇది ప్రత్యేకత అలాగే ఇక్కడ వేరు వేరు స్టేట్స్ వాళ్ళు అందరూ ఉంటారు ముఖ్యంగా బెంగాలీ వాళ్ళు ఒకలా చేసుకుంటారు గుజరాతీ వాళ్ళు ఒకలా చేసుకుంటారు ఈ వేరు వేరు మార్వాడీస్ ఒకలా చేసుకుంటారు ఇక్కడ ముఖ్యంగా బెంగాలీ వాళ్ళు అమ్మవారిని ఎక్కువగా ఆరాధించే వాళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు బెంగాలీ వాళ్ళు అయితే ఏం చేస్తూ ఉంటారంటే అమ్మవారు రూపాలను అలాగే మహిషాసురమర్దిని జరిపిన కథలను ప్రతిమలుగా చేసి అక్కడ ఒక పెద్ద గ్రౌండ్లో ఏర్పాటు చేసి అక్కడ ప్రతిరోజు కూడా హోమాలు అన్నవి ఒక 28 మంది పండితుల చేత హోమాలు జరిపిస్తూ ఉంటారు ఆ హోమాలకి ఎవరైనా వెళ్ళొచ్చండి అందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు అదైతే ప్రత్యేకంగా అందరూ కూడా చూస్తూ ఉంటారు ఇంకా ఇలా తొమ్మిది రోజులు తొమ్మిది రంగులు అన్నాం కదా ఒక్కొక్కటి రంగులు కూడా నేను చెప్తానండి ఫస్ట్ రోజు వచ్చి పసుపు పచ్చ బూడిద కాషాయ రంగు తెలుపు ఎరుపు నీలం గులాబీ లాస్ట్ వచ్చేసరికి ఊదారంగు ఇలా మొత్తము తొమ్మిది రంగులు అంటే తొమ్మిది రోజులు ఒక్కొక్క రంగుతో ఇక్కడ ఘనంగా గర్భ అన్నది చేస్తూ దుర్గాదేవి యొక్క భజనలు
పూజ ఆరాధన అనేది జరుగుతూ ఉంటుందండి. ఇంకా 9 రోజులు అయిన తర్వాత 10వ రోజు మా ఏదైతే కలశాలు పెట్టిన పీఠం పెట్టినవి ఏవైనా ఉన్నవి గుళ్ళో ఆ కలశాలను సమర్పిస్తూ ఉంటారండి. కొంతమంది విగ్రహాన్ని పెట్టి కూడా చేస్తారు. అంటే మనకి వినాయకుడివి చేస్తాం కదండి, వినాయకుడు ఉత్సవాలుగా చేస్తాం కదా, అలాగే కొంతమంది అమ్మవారి విగ్రహాన్ని పెట్టి 9 రోజులు కూడా ఉత్సవాలు చేస్తారండి. 9వ రోజు మన వినాయకుడిని ఎలా నిమజ్జనం చేస్తామో లేదా 11వ రోజు చేస్తామో అలాగే ఇక్కడ దసరా అనేది 7వ రోజుని వీళ్ళు నిమజ్జనం అనేది చేస్తారు. ఇంకా లాస్ట్ విజయదశమి రోజుని రావణ దహనం అనేది కంపల్సరీ ఇక్కడ నార్త్లో చేస్తారండి. ఈ రావణ దహనం చేయడానికి కారణం ఏంటంటే వీళ్ళు చెప్పేది ఎలా ఉంటుందంటే మంచి అనేది చెడు మీద విజయం పొందింది కాబట్టి విజయదశమిగా మనము రావణ దహనం చేసుకున్నాము. అంటే రాముడు రావణుణ్ణి సంహరించి తన రాజ్యానికి తిరిగి వచ్చిన తర్వాత విజయదశమి అదే రోజు కాబట్టి విజయదశమి జరుపుతున్నాము అన్నది ఉంటుంది. అలాగే మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టి మంచిని జ్ఞానాన్ని అందించడానికి మనలో ఉన్న చీకటిని పోగొట్టి వెలుగు అన్నది నింపడం కోసము రావణ దహనం చేస్తున్నాము అన్నది ఒక కథనంగా చెప్తూ ఉంటారు. ఇదండి మనకి తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇటు నార్త్ లో మెయిన్ సిటీ అయిన ముంబైలో కానీ జరిగే దసరా ఉత్సవాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ కూడా ఆ దుర్గాదేవి యొక్క కృపా కటాక్షాలు ఉండాలని ఆశిస్తూ సెలవు.